हाँ 10 मिनट और कितना मिनट है कितना मिनट विष्णु क्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ततं वदिष्यामि तद्भक्तारमवतु अवतु मां अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मणे नमो अस्तग्नये यन्नो मित्रश्यं वरुणः यन्नो भवत्सर्यमा सिंह इन्द्रो बृहस्पतिः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि स्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् प्रथमवादिशम् सत्यमवादिशम् सर्वं कुशेम मत्यन्दमन्ताम् प्रतिहस्यतस्तत्रयाध्यक्षेण प्रसनादिदेव मम देवादि हवे सन्तु सर्व इन्द्रावन्तो भरतो विष्णुरग्निः मामान्तरिक्षमरुगोपमस्तु मह्यं भातः पवदाङ्कामे अस्मिन् धावद्विषते सोमराजन् अग्निर्भञ्जम् प्रतिरुदन् पुरस्तादिदध्वा गोपाः परिपाहिनस्त्वम् प्रत्यञ्जो यन्तु निबुधः पुनस्ते मैषाम् चित्तम् प्रबुधा विनेशतो पदं पदं दधे दधे पदं पदमिति पदम् समूढमस्यास्य समूढकुं समूढमस्य शतमानं भवति सदाय पुरुषस्य नेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति ఏదో ఆర్డర్ చేశాడు అన్నాడు ఎంత అండి దీని నిమిషానికి కింద పెట్టింది ఆదిశంకర యొక్క విగ్రహాన్ని అష్టావక్రమహర్షి యొక్క విగ్రహాన్ని మనం ఈ లోపలికి వచ్చే సమయంలో ప్రధానంగా ముందుగానే దర్శించుకునేటువంటి శ్రీ 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 విద్యాప్రకాశగిరి స్వామీజీ వారి యొక్క విగ్రహాన్ని కూడా సుఖమహాశ్రమ అధిపతి శ్రీ 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 పూజ్య అందరు కూర్చోండి తినకూడదు ఎవరు కూర్చోండి శబ్దన ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये विफलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः।
ओम श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं स्वरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठारमः ओम स्थापकाय च धर्मस्य रामकृष्णाय ते नमः ओम युक्ताहार विहाराय विमित्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ओम विद्याप्रकाशनामानं वेदवेदान्तकोविदं तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहै ओम शान्ति शान्ति शान्ति। జగత్ప్రభు అయినటువంటి ఈ క్షేత్రాధిష్టానమైనటువంటి శ్రీరామచంద్రుడికి ప్రణామాలు. మనం ఇప్పుడు ఏ నిమిత్తంగా అక్కడ కూర్చున్నామో, నైమిషారణ్యం చుట్టూ పరిసరాలంతా కూడా మంత్రపూతాలైపోయినాయి, పర్యావరణమంతా పరిశుద్ధమైపోయింది ఆ కిరణాల చేత, ఆ శబ్ద కిరణాల చేత. అటువంటి స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి భగవంతుడు అనుగ్రహించుగాక. నాకు వారు పిలిచినప్పుడు నేను ఊహ చేసింది వేరు, ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నిజంగానే చాలా పవిత్రమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ వాతావరణాన్ని వారు తయారు చేశారు. ఎవరికైనా మనస్సులో ఒక విధమైన అశాంతి కలిగినప్పుడు ఇక్కడ వచ్చి నిశ్శబ్దంగా ఉన్నటువంటి దాన్ని చేశారు. నిజంగా ప్రతి చోట ఇటువంటి, ప్రతి టౌన్లో ఇటువంటి వాతావరణం ఏర్పడాలి అంటూ అవతార విష్ణుడు శ్రీ రామకృష్ణ పరమహంసకు, పరమ గురుదేవులు శ్రీ విద్య పుణ్యకర్మ పాపాన్ని పోగొడుతుంది, తెలుసో తెలియకో జన్మ జన్మల్లో మనం చేసినటువంటి పాపం దాన్ని పోగొడుతుంది. పాపం పుణ్యం ఎలా వస్తుంది? రెండు కూడా కర్మ ఫలితాలు, చేసే పనికి రియాక్షన్స్. యాక్షన్ అంటే ఒక బంతి తీసి విసృతి కర్మ. ఆ విధంగా మనం చేసేటువంటి కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా చేసినంత మాత్రం చేస్తుందా కాదు. ఇంద్రియం జడం, చెయ్యి జడం, సొంతంగా ఏ పని చేయదు. నా మనస్సులో ఈ పని చెయ్యాలని ఒక చిన్న ఇతర సాధనాల ద్వారా ఈ స్థానానికి చేర్చింది. ఇది చేర్చిన తర్వాత తన కోరిక ప్రకారం ఇక్కడ చేర్చింది. బాగా ఆలోచన చేసుకోండి. అయ్యో అయ్యో అంటారు, మీరు చేసిన కర్మలే మీరు అనుభవిస్తున్నారు. మీ మంచి చెడ్డ, మీ సుఖము దుఃఖము మీ చేతిలో ఉంది, ఎవరి చేతిలోనో లేదు. ఎవడో మీకు మంచి చెడ్డ చేయుడు, మీరే. అయితే గతంలో చేసింది ఇప్పుడు వస్తుంది, దాన్ని ఏమి చేయలేము. మీరు ఏ శ్రీరామచంద్ర క్షేత్రం ఉందో ఆ శ్రీరామచంద్రుడి యోగ భాష్యంలో వశిష్ఠ మహర్షి వారు అదే చెప్తారు. ఇప్పుడుండే జన్మ వదిలేసిన బాణం, నిన్ను అనుభవించి తీరాలి. కానీ దశరథ మహారాజు శబ్దవేది అనేది ఉంటుంది, శబ్దాన్ని చూసి బాణం వదలడం. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు కావిళ్ళలో పెట్టుకొని మోసుకుపోయి మొత్తం తీర్థయాత్ర చేయిస్తున్నాడు. అడవి ఈయన వేటకు పోయాడు, తల్లిదండ్రుల అబ్బాయి దాహం అవుతుందిరా అని వెంటనే కుండలు తీసుకున్నాడు. వాడు కూర్చొని పెట్టి నీళ్ళ కోసం అలా వస్తే ఒక చోట సరస్సు కనిపించింది, దాంట్లో నీళ్లు ముంచుతున్నాడు. ఇప్పుడు ఒక నీళ్లు ముడేటప్పుడు వస్తుంది, నీళ్లు లోపలికి పోతే లోపలంటే గాలి అవుతుంది, బయటకు వస్తుంది కానీ శబ్దం అవుతుంది. ఇప్పుడు కూడా శబ్దమైంది. ఈయన పోతూ పోతూ మీరు విన్నాడు, అరే ఏదో మృగం వచ్చిందిరా. మన తెలిసిన విద్యకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది దీన్ని ప్రయోగించడానికి, వస్తువులు చూడకుండా శబ్దంతో ప్రయోగించడం. ఆయనకు ఏకలవ్యుడికి అర్జునుడికి ముగ్గురికే వచ్చా విద్య. అదో ఏం చేశాడు, ఆ ఉగలాట ప్రయోగించ గవర్నమెంట్ బాగా చేసుకొచ్చాడు. పోయి సరిగ్గా నీళ్ళు ముచ్చాను పడింది,
హా పితా అంటూ పడిపోయాడు. హా పితా అంటే తండ్రి అచ్చారు చూడండి, ఆ శబ్దం చెవిలో పడింది. అరే మనిషి అంటే ఏదేడు, ఇంకొక బాణం సంధించాడు, వరుసగా నాలుగేస్తే కదా చచ్చిపోదు. ఇప్పుడు సంధిస్తానే హా పితా అనే శబ్దం వినిపించిందో, మనుషులానే ఆ బాణాన్ని వదలతో ఆపేశాడు. వేస్తూ పరిగెత్తాడు చూడు, వదిలేసిన బాణం ఆయన చేతిలో లేదు, వదలబోయే బాణం ఆయన చేతులు నిద్రించుకున్నాడు. చేసేసిన పనికి ఎదురు పెట్టేశారు. విప్లవం కుట్టేసింది, దాన్ని ఏం చేయలేదు, దాన్ని బాగు చేసుకోవడమే, దాన్ని నొప్పి లేకుండా వైద్యం చేసుకోవడమే. కానీ మళ్ళీ పెట్టకపోవడం నీ చేతిలో ఉంది. కాబట్టి జరిగిపోయినటువంటి జన్మ జన్మలో చేస్తుంది మన, అంటే ఆ కర్మ, కర్మ వల్ల ఒక ఫలితం వస్తుంది. ఆ కర్మ మీ మనస్సు యొక్క సంకల్పాలను బట్టి వచ్చింది. కానీ సంకల్పాలు వచ్చేసాయి, పనులు చేసేసారు, ఆ ఫలితంలో నుంచి కొంత ప్రారంభం తీసుకొని జన్మ. ఇప్పుడు ఏ కర్మ చేస్తావో ఆ కర్మను బట్టి ఫలితం బాగా ఉంటుంది. ఒకడు పోయిన మారిలోనూ పొలం దున్నాడు, ఇచ్చాడు ఏదో కంపెనీలో బయట 10 రూపాయలు అంటే 5 రూపాయలకి ఇచ్చారు. బా 5 రూపాయలకి ఇచ్చాడు చేసేసాడు. ఎరువు కూడా బయట కిలో 20 రూపాయలు అంటే 3 రూపాయలు కూడా బజార్లో పెట్టాడు, దాని తెచ్చి చేసేసాడు. పంట పండే కాడికే పెట్టిన ఇత్తనం కూడా రాలే. లవో దిగో అంటే అవుతుంది. అప్పుడు నువ్వు సరైన ఇత్తనాలను చూసుకోలే, సరైన ఎరువులు పనిష్ చేసి వేయాల, సరైన దాని మీద కృషి చేయలే. ఆ రిజల్ట్స్ ఇప్పుడు నోట్లు నొచ్చుకున్నా కూడా రాదు. కానీ ఇప్పుడేం చేయాలి, దీని అనుభవంతో పంట వేసేటప్పుడు గత జన్మ కర్మ ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. రాబోయే జన్మ మీ చేతిలో ఉంది. రాబోయే జన్మ బాగా ఉండాలంటే మీరు ఇప్పుడు శుభకర్మలే చేయాలి, శాస్త్రం విహితించిన కర్మలే చేయాలి. శాస్త్రం నిషిద్ధమైన కర్మలు చేయకూడదు. శాస్త్ర నిషిద్ధ కర్మలే పాపము, శాస్త్ర నిషిద్ధ కర్మలే పుణ్యం. అంటే ఏమిటి పుణ్యం పాపం? ఆయన చెప్తాడు మత్ కర్మ కృత అవతలు వస్తాను. పుణ్యము పాపం అంటే ఏమిటి? ఎవరన్నా చూశారా పుణ్యాన్ని పాపాన్ని? ఒక ఆయన అడిగారు చేసి, పుణ్యం పాపం మీరు చూశారా స్వామిని? నేను చెప్పాను ఆ లైట్ వెళ్తే అని ఏమి చేయాలన్నాను. ఈ మైక్ ఎట్లా పనిచేయాలి? కరెంట్ అన్నాడు. కరెంటు చూసావా? కరెంట్ ఎవరినో చూసారా? మీరు ఉండేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. కంటితో కరెంటు రూపం ఎట్టుంటుంది ఎవరినో చూసారా? కరెంటు కంటి కలిపేదు. కరెంటు లేదని చెప్తావా? మరి చక్కని మైక్ పోయింది. ఏమన్నారు స్వామి? కరెంటు పోయింది, కరెంటు పోయింది. మళ్ళీ మైక్ పనిచేయాలి, కరెంటు వచ్చింది, కరెంటు వచ్చింది. కరెంటుని కంటి కలిపేదు, వచ్చిందని చెప్పావు, పోయిందని చెప్పావు. దాని రిజల్ట్స్ అంటే లైట్ వెలిగితే కరెంట్ వచ్చింది, లైట్ పోతే కరెంట్ పోయింది. కరెంట్ కనిపించదు, లైట్ వెలిగితే కరెంట్ వచ్చింది. పాపం వద్దంటారు దుఃఖాలు. కానీ పాపం కురువంతి ఎత్త ప్రయత్నపూర్వకంగా ఆ పనులు చేస్తారు, ఆ రిజల్ట్స్ మాకు వద్దంటారు. ఎట్లా వీలవుతుంది? నువ్వేం చేసావో అది అనుభవించాల్సిందే. నేను నిప్పులో వేలు పెడతాను నా కాలు కొడుతుంటే దానికి ఒక ఇనుప కవచము లేకపోతే గ్లాస్ కవచం వేసుకొని పెట్టా కూడా అది కూడా ఉడికి కాలుతుంది, కాదు డైరెక్ట్గా కాలుతుంది, ఇండైరెక్ట్గా కాలుతుంది అది కూడా. కాబట్టి నీ యొక్క కర్మ ఎప్పుడైతే జాగ చెప్పాను, మనసులో సంకల్పం కలిగింది, కాళ్ళు నడిచాయి, ఏడో చెవిలో విన్నారు, కళ్ళతో చూశారు, ఆనందపడ్డారు. ఇప్పుడు ఈ ఆనందం అనేటువంటి నైమిషారాన్ని వచ్చి చూసిన తర్వాత చూడడం అనే మనస్సు కోరిక ప్రకారం మీరు వచ్చిన తర్వాత నడిచిందేవి, చూసింది కళ్ళు, వినింది వాతావరణం, మనసులో చాలా బాగా ఉంది. మళ్ళీ ఎప్పుడైనా అన్నప్పుడు అరే నైమిషారాన్ని బాగా ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇదివరకు నైమిషారాన్ని వెళ్ళాలి మీకు జరిగిందా? ఒక మారు మనసులో కోరిన కోరిక ప్రకారం ఇంద్రియాల పనిచేసినప్పుడు ప్రవృత్తి మనసులో ముద్రేసింది, మళ్ళీ మాటి మాటిగా కర్మ చేయించింది. అలానే ఇక్కడికి వచ్చారనుకోండి, బే చెత్త ఆడే ఉందయ్యా అని పడింది అనుకోండి, రేపు ఊరిన ఏమయ్యా ఆడే ఉంది. ప్రతికూలం మనస్సు మీకు ప్రతికూలమైంది, మనస్సు ఇంపుగా కాలేదు. సుఖ దుఃఖాలు మనోధర్మాలు వస్తువులో లేవు. స్వామివారు కథ చెప్పేవారు. ఇప్పుడు మీ ఇంటికి అల్లుడు వచ్చాడు సంక్రాంతి పండుగ, మీ కూతురు పోయి మూడేళ్ళు అయింది అనింది,
అమ్మా మా ఆయనకు ఉద్దిపప్పు పడాలి అప్పుడు కీలబడంటే మహా ఇష్టమే అని వెంటనే మీరు బాగా కీలబడ్డ చేశారు ఒకటి రొట్టె ఇచ్చారు బా రొట్టెలేసి తింటున్నారు రెండు మూడు నాలుగు ఏమి ఆనందంగా తింటున్నాడు తినింది అవడానికి ఆనందం కలిగింది బాగా యోచన చేయండి గుడ్డిగా చెప్పడం కాదు బాగా తిన్నాడు ఇంకా చాలు అన్నాడు మరదలు వచ్చింది ఏం బాగా అయినానికి ఒక పది ఎత్తే చేసింది ఇప్పుడు మొదటి తిన్నంత ఆనందంగా తిని తింటాడా వదిలేడే లేస్తాడు భుజాలు పెట్టి అణిచింది మా ఇంటిలో పొట్టించిందని తినకుండా పోకూడదని ఇప్పుడు ఆ వడ ఎంత సుఖం ఉందండి ఈ వడ తింటా ఉంటే సుఖం ఉందా ఇప్పుడు ఒకటి రెండు నోట్లో కుక్కింది వాంతి వచ్చే తిరింది కూడా బయటకు వచ్చేసింది ఇందాక వడేనా ఇప్పుడేమో వడ మారిందా ఒక వైజ్ఞానికంగా హేతువాదంత ఆలోచించండి ఎవరు మాట్లాడదండమ్మా ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎవరు కావద్దండి ఇది చాలా కాన్సన్ట్రేషన్తో వినవలసిన విషయాలు వడ మారలేదు తినే మనిషి మారలేదు ఉద్దిపప్పు మారలేదు నూనె మారలేదు ఉప్పు మారలేదు నాలుక మారలేదు ఇందాకేమో తింటా అంటే మొదటి వడలో రుచి ఇప్పుడేమో వాంతి అరుచి ఇవి దేనివండి ఈ రెండు దేనివి వడవా వడ అది అప్పుడు అదే ఇప్పుడు ఇదే నాలుక అప్పుడు ఆ నాలుక ఆ నాలుకే మరి ఏమిటి మనస్సు మనస్సు వెగట పుట్టింది మొదటేమో వెగట లేనప్పుడు ప్రీతి ఉండింది అది కావాలని ఇష్టమైన వస్తువు ఇష్టమైన వస్తువులు అందుకనే కడుపు నిండిన గారెలు చేదు కడుపు నిండేంతవరకే దారి తీపు ఆ తర్వాత మనస్సు రియాక్షన్ వచ్చింది వద్దు అని నువ్వు బలాత్కారం చేస్తే ఏమన్నా రుచి ఇచ్చిందా దాంట్లో మరి వస్తువు అదేనే కానీ దేని పెట్టింది సుఖ దుఃఖాలు నీ మనస్సు యొక్క ఇష్టాయిష్టాలు ఇష్టాయిష్టాలు దేని గుణాలు మనోగుణాలు కాబట్టి శాస్త్రం అంటుంది సుఖ దుఃఖాలు మనోధర్మాలు ఆకలి తప్పుడు ప్రాణధర్మాలు ప్రాణం పోయిందనుకో శవానికి ఆకలి ఉందా దక్కుందా కానీ ఇవి ప్రాణధర్మాలు అది మనోధర్మాలు దీన్ని గుర్తించి నువ్వు శాస్త్రం చెప్పిన విహిత కర్మలు నీకు నీ మనస్సులో అనేక ఆలోచనలు కలుగుతాయి నీకు నీ కుటుంబానికి ఎదుటి సమాజానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో దాన్ని చేయాలి దాన్నే పుణ్యకర్మ అన్నారు ఏది చేస్తే నీకు ఎదుటివాడికి సమాజానికి హాని కలుగుతుందో దుఃఖం కలుగుతుందో దాన్ని పాపకర్మం సుఖదుఖాలు ఉన్నా ఇచ్చారా అయ్యో ఆ దేవుడు ఇచ్చాడు దేవుడికి నేను ఇవ్వాలండి కొన్ని మిలియన్లు భూఖండమే కదా ఇది ఈ సూర్యుడు చుట్టూనే భూమిది ఆ పైనుండే నక్షత్రాలన్నీ ఒక సూర్యగోళాలు దీనికంటే కొన్ని కోట్ల పెద్ద సూర్యగోళాలు అవి దాని చుట్టూ ఎన్నున్నాయి మీకు తెలుసా దాని చుట్టూ భూగోళాలు లేవని మీరు ఎలా చెప్పగలరు దాని చుట్టూ ఎన్ని గోళాలు ఉన్నాయో దాంట్లో ఏ జీవరాశులు ఉన్నాయో ఎవరు చూశాడు ఒక సముద్రంలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో తెలుసా వాళ్ళు అడగండి చెప్తారు సముద్ర శాస్త్రం వాళ్ళు మరి ఇన్ని ఉంటే వీటన్ని అందరూ చేసిన పుణ్యకర్మలు మరి వాళ్ళు బతకలేదు వాళ్ళ కుటుంబం లేదా కుటుంబము పోషణకు చేశారు రాజ్యాన్ని నిర్వహణకు చేశారు వాళ్ళంతా మరి అటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని చేయండి అందుకని అంటున్నాడు మత్కర్మకృతుడని రాశాడు ఆయన మత్కర్మకృతు భగవంతుడు చెప్తున్నాడు నువ్వు నా కర్మ చేయవయ్యా కర్మ అంటే ఏం చెప్పాను కరణం ఇంద్రియాలు ఇంద్రియాలు కరణం అంటారు దీన్ని కరణం చేయబడేది కర్మ కరణం అంటే పనిముట్టు కాబట్టి ఈ పదింద్రియాలు చేత చేయబడేదంతా కర్మే కాబట్టి ఈ పదింద్రియాలతో చేసే కర్మ నువ్వు ఏంగా చేయాలి నాదిగా చెయ్యి నువ్వు నా పనులు చెయ్యి ఏమయ్యా ఒక ఆయన అడిగారు ఆయన నా పనులు చేయమన్నాడు కృష్ణుడు పొద్దున్నే స్కూల్కి వస్తాడు స్కూల్కి కొట్టడం దాన్ని మానేది ఇస్తే కుటుంబాలు చేత పిల్లలు బతికే కావాలి నువ్వు ఏ ఏ పని చేస్తున్నావు అదంతా భగవంతుడి పనులుగా భావించి చేయి భావసిద్ధి ఏ జ్ఞానసిద్ధి అన్నారు మలయాళ చెప్పారు నువ్వేం చేస్తావు వాడి పోయి రెండు నిమిషాలు కళ్ళని విడిచి అయ్యో పాపం ఏం చేస్తావు వాడి ప్రారంభంలో అట్లుంది ఇప్పుడు నీ మనసులో దుఃఖమా అప్పుడు దుఃఖాన్ని పోల్చుకో ఏ అప్పుడు నావాడు అనుకున్నావు ఇప్పుడు నా వాడు కాదు కాబట్టి రాలేను కాబట్టి దుఃఖం దేని మీద పడింది
ఈ శరీరం నేను అనుకుంటే, శరీర సంబంధమే నావనుకుంటే వీటి మీద వస్తుంది. కాబట్టి అయ్యా నువ్వు చేసే పని చేయి, నీ కుటుంబానికి పని చేయొద్దని చెప్పరా, కానీ నీ కుటుంబం కూడా నాన్నగా భావించు, భగవంతుని స్వరూపంగా భావించు. భగవంతునిగా భావించి నువ్వు చేసే ప్రతి పనినా కూడా నా సేవగా చెయ్యి, కూడా భగవంతుని సేవగా భావించి చెయ్యి. ఇప్పుడు బాగుపడాలి. రామాయణంలో ఒకడు వస్తాడు కబంధుడు అని, ముఖం ఇక్కడ రాదు, పొట్టలో నోరు, ముఖం లేదండి వాడికి, ఈ తల ఉందే పొట్టలో ఉంది, వాడి చేతులు 10 యోజనాలు, ఈ 2 చేతులు అడవిలో ఇలా చాపుతాడు, దాంట్లో వచ్చినవంతా పొట్టలే గెలివేసుకుంటాడు. అంతా నాకే వాడిని తెలుసో తెలియక ఆ దేవతలు కూడా నాకు అనుకున్నాడు. ఏం చేశారు దేవతలు ఎప్పుడు నాకు అనుకున్నాడు? దేవతలు ఏం చేస్తారండి, వెంటనే గమనించారు, ఈ చెయ్యి ఈ చెయ్యి, ఈ చేతులు కదా నాకేనది, వాటిని నరికేశారు. నరికేస్తే వచ్చాడు, దాంట్లో శాపం వచ్చింది. అదే భగవంతుడి కర్మ. ఎవడు భగవంతు పాదపద్మాలు బాగా మనసులో పట్టుకుంటాడో వాడు చేసే పనులంతా భగవంతుడి పనులు అయిపోతాయి. నాకు అనే ఇండివిజువాలిటీ బాడీ శరీరాన్ని ఈ మాంసమైన శరీరంతో సంబంధం నాదనే భావన తీసేస్తాడు. అదే 2 చేతులు నరికేటువంటి. ఎవడు భగవంతుడిని గట్టిగా పట్టుకుంటాడో వాడు ఈ శరీరము నేను, నశించిపోయే శరీరము అని, ఇదే శాశ్వతము అని దీని మీద ఉండే భ్రమణ తొలగిస్తాడు. కాబట్టి మత్ కర్మ కృతు, అయ్యా నువ్వేమేం చేస్తావు ఆ పనులంతా నావిగా చేయాలి కాబట్టి భగవంతుడు. అయితే అన్ని పనులు భగవంతుడికి ఎప్పుడు చేయగలవయ్యారు? ఒక వైజ్ఞానిక ఆలోచిస్తాం, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా భగవంతుడు తినేటువంటి బుద్ధి మనసు నీకు వచ్చారే కదా ఏ పని చేస్తా. ఇప్పుడేం చేస్తున్నావు, నేను నీ పరిచయం చేసుకుంటున్నావు. అట్లా నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ప్రతి చేసే పనిలో కర్తృత్వాన్ని ఈ 3 శరీరం మీద కాకుండా, 6 శరీరం మీద కాకుండా, ఆ కర్త భగవంతుడు ఆయన చేతిలో నేను పనిముట్టు, ఇగో నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు కుటుంబాన్ని పోషణ. మనసులో పూర్తిగా నీకు ఎప్పుడు నిలుస్తుంది? మత్ పరమ, నీ మనస్సు నన్ను పొందడమే నేనే లక్ష్యంగా ఉన్నప్పుడు, నేనే నీ జీవితంలో నన్ను పొందడమే గమ్యం, పరమ నేనే నీకు లక్ష్యం గమ్యం అనేటువంటి దృఢమైనటువంటి మనస్సు నీకు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు నువ్వు చేసే పదంతా ఆయన పనిచేయాలి. నా యొక్క జీవిత లక్ష్యం భగవంతుడే, ఆయన పొందడమే ఈ జీవితంలో అనుకున్నప్పుడు ఇవన్నీ దానికి పనిముట్లు, ఈ కుటుంబం కూడా దానికి ఒక పనిముట్లు అని. అయితే నేను చెప్పాను, ఈ మత్కర్మ ఎప్పుడు జరుగుతుంది? మత్కరమ, నా జీవిత లక్ష్యం బ్రతుకుండగానే భగవంతుడిని పొందడము. ఇప్పుడేమనుకున్నావు అట్ట కాదు, నీ లక్ష్యం ఏమిటి? నా కుటుంబం కోటీశ్వరుడు కావాలి, నా పిల్లవాడు దీనికి చైర్మన్ కావాలి, నేను 100 ఎకరాలు పొందాలి. ఇవి ఉన్నప్పుడు కర్మ వదిలిపెట్టడం వల్ల, పని వదిలిపెట్టడం వల్ల, నీ ఉద్యోగం వదిలిపెట్టమని భగవంతుడు చెప్పలే గీతలో. అర్జునుడు గీతను తెలియదాక పారిపోయినాడా? నేను యుద్ధం చేయనో బాబా, అడుగులు ఆడుకుంటున్నాడు, అది నీ ధర్మం కాదు అని గీత చెప్పి యుద్ధం చేయించాడు తన కర్తవ్యాన్ని. కర్తవ్య నిర్వహణ నుంచి పారిపోమని భగవద్గీత ఎప్పుడూ చెప్పలేదు, వేదాంతం అందమందరే చెప్పలేదు. అదే వివేకానంద అమెరికాలో అంటాడు, వేదాంతం నేర్చుకుంటే చుప్పులు కుట్టే మాదిరి వాడు అట్ట పెట్టకుండా కుడతాడు. ఇగో 5 రూపాయలు నాకు ఖర్చు అయింది, 6 అయితే నువ్వు తీసుకోవాలని నిజం చెప్తాడు. నిజమైన వేదాంతి మోసాలు చేయలేడు, అబద్ధాలు చెప్పలేడు, డ్యూటీ వదిలిపెట్టాడు. కాబట్టి నీ లక్ష్యం ఎలా ఉండాలి? నీ కుటుంబ నిర్వహణ చేసిన ఈ శరీరం ఎత్తావు కాబట్టి, కుటుంబంలో ఒక భాగమైనావు కాబట్టి, దీనికి పోషణ చేయడం ధర్మం కాబట్టి, దానికి తగినటువంటి సంపాదన చేయాలి కాబట్టి అనే భావనతో, కానీ ఇది కూడా పాపపుణ్యాన్ని వచ్చే తీరుతాయి. అయితే ఒక పని చేశాం, ఇది చేయని ఇట్లన్నా, ఇది పని. ఇప్పుడు ఈ పని వల్ల ఒక పని జరిగింది, దీంట్లో ఒక రిజల్ట్స్, ఒక కర్మ, ఒక క్రియాభాగం, ఒక ఫలితం తెలిసినా తెలియకపోయినా జరిగిందా లేదా. అలానే నువ్వు సమ్మతించినా సమ్మతించకపోయినా నువ్వు చేసిన కర్మ ఫలితం తప్పనిసరిగా నీకు వచ్చే వస్తుంది. అయితే
దానికి చెప్పానే నీవి కాకుండా అది భగవంతుడిగా భావించి చేసినప్పుడు ఆ కర్మ ఫలితాలు నీకు వస్తాయి కానీ అది నిన్ను ఏడిపించదు కుంగబెట్టదు పొంగబెట్టదు అంటే మనస్సును తన లెవెల్లోనే ఉంచుతుంది మనిషికి అతి సుఖం వచ్చేమవుతాడు ఐబీపీ వచ్చేస్తాడు రక్తాలు బ్లడ్ పెరిగిపోతుంది నర్వాసులో 11 వోల్టేజ్ తీగులో 45 వోల్టేజ్ వస్తుంది బర్న్ అయిపోతుంది ఆ బల్బు అలానే హర్షం అలానే దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు తన యొక్క స్థితిలో సమస్థితిలో కనుక ఉండి ఇటు తగ్గకుండా పొంగకుండా ఉన్నప్పుడు మానవుడి జీవితం రోగ అందరూ చెప్తున్నాను అంటూ దేనికయ్యా తే హితం నీ మంచి కోసం నీ మేలు కోరి కాబట్టి దీన్ని బట్టి అంటే మనం కూడా మన మేలు కోరితే అర్జునుడికి 18వ అధ్యాయం ఆఖరిలో ఏం చెప్పాడో దాన్ని ఆచరణలో పెడితే మన జీవితం ఆనందమే ఆనందం ధర్మాచరణలో నిపుణుల మీద గొప్పతాం ఏడుస్తున్నారా మన ప్రారంభ వశాత్ కష్టాలు వచ్చినా నవ్వుతూ నీ కర్మ చేస్తావు దీన్ని అనుసరిస్తే సుఖాలు వచ్చినా పొంగపోకుండా చేస్తావు సుఖ దుఃఖాలు పూర్వజన్మాన్ని బట్టి ఇప్పుడు మనం వచ్చాయి ఇప్పుడు దాన్ని పోగొట్టు నువ్వు వెళ్ళగాదు అయితే ఏమిటి బాగా డీప్గా ఆలోచించేయండి ఆ వచ్చిన సుఖ దుఃఖం మనల్ని ఏడిపించి ద్వేషాన్ని కలిగజేస్తుంది ఇది ఒక సంస్కారం అయ్యి వచ్చే జన్మకు బీజాంతరం అవుతుంది విత్తనం అవుతుంది ఇప్పుడు ఈ పద్ధతిలో నీకు సుఖము దుఃఖము లేదు కాబట్టి రాగము ద్వేషము లేదు రాగద్వేషాలు ఇప్పుడు లేదు వచ్చే జన్మకి ఇది కారణం కాదు ఇంత ఎరువు వేసుకొచ్చి ఎక్కడెక్కడ ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి వేసి పేడని వేసి నీళ్లు పెట్టి దత్తగా చేయండి 10 సంవత్సరాల దాని నుంచి మొలకొస్తుందా ఎందుకు మొలిచే అంతర్శక్తి పోయింది అది పోవాలి అది పోవాలంటే చెప్తున్నాడు దానికే తే హితం నీ మేలుకో ఏమిటి ఆ మేలు ఎలా చేయాలి సాధన మన్మనాభవ నేను చెప్పాను ప్రపంచంలో ఏదేదైతే ఉందో సమస్తము భగవంతుని సృష్టి నీ సృష్టి కానే కాదు ప్రపంచంలో నామరూపాత్మక కంటికి కనిపిస్తూ ఒక పేరుతో వ్యవహరింపబడి ఉండేటువంటి ఎంత పదార్థాలు ఉన్నాయో కంటికి కనిపినటువంటి ఆటెన్స్ కూడా ఇవన్నీ కూడా పరమాత్మ సృష్టే దీనికంతా మూల కారణం భగవంతుడే నువ్వు సృష్టి చేయలా చేసుకుంటావా నాలుగో చేయి కావాలి నాలుగో చేయి సృష్టించుకో మూడో కన్ను సృష్టించుకో ఎంతా భగవత్ సృష్టి అయితే ఇంగ్లీష్లో మైండ్ అంటారు కరెక్ట్ కాదు మైండ్ అనేది ఇక్కడ భౌతిక పదార్థం మనస్సు అనేది భౌతికం కాదు దానికంటే ఏదో సూక్ష్మం దానికి కారణం అది ఆ మనస్సు అనేటువంటిది అది కంటికి కలిపేది యంత్రానికి చిక్కదు ఈ మనస్సు నువ్వు సృష్టించుకునింది ఏమిటి ఆ మనస్సు అంటే శాస్త్రం ఏమిటి సంకల్ప వికల్పాత్మకం మన ఆలోచన చేద్దాం ఆలోచనలు సంకల్ప ఒక ఆలోచన వస్తుంది మళ్ళీ పోతుంది ఇంకొక ఆలోచన వస్తుంది మరో యొక్క కర్మ కారణం అవుతుంది అది నెక్స్ట్ కర్మ కారణం అవుతుంది ఆ కర్మ రిజల్ట్స్ మళ్ళీ ఇంకొక కర్మ కారణం అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పు నువ్వు చేసే కర్మ నువ్వు చేసే కర్మ ఫలితాలు నీ చేతిలో ఉన్నాయా ఇంకోటి చేతిలో ఉన్నాయా ఇవన్నీ ఇస్తే నేను సృష్టించింది పండు ఫలం పువ్వు పూలు డబ్బు నేను సృష్టించింది ఇదంతా కానీ నీకు నువ్వు సృష్టించుకుంటానేవే అంటే నీ ఆలోచనలు నీ సంకల్పాలు నీ వికల్పాలు నావిగా చేయి నాకు అర్పణ చేయి మన్మనాభవ ప్రతి సంకల్పంలో యోచించేయి ఏమయ్యా ఏవైతే భగవంతుని సంకల్పాలు అవుతాయి భగవంతుడు ఏవైతే మంచివి లోకహితమైనవి శాస్త్రవిహితమైనవి చెప్పాడో ఆ సంకల్పం దేవుడిది ఏది శాస్త్రంలో నిషిద్ధించాడో మాంసం తినద్దు అబద్ధం చెప్పద్దు ఇతరులకు అపకారం చేయొద్దు జీవహింస చేయొద్దు చాలా ఉన్నాయి ధర్మశాస్త్రాలు చదవండి రామకృష్ణ కానీ ఆ కర్మయోగం తీసుకొని చదవండి మన జీవితంలో ఎలా ఉండాలో ఆచరణలో పెట్టండి మన భోజనం ఎలా చేయాలి ఇంట్లో ఎవరికి ముందు పెట్టాలి ఎలా చేయాలి మన నిత్య జీవితాన్ని ఎప్పుడో శాస్త్రాలు చెప్పాయి ఆ ప్రకారం నడుచుకుంటే కర్మయోగం చదవండి అలాంటివన్నీ చదివి లేదా విని ఆ విధంగా మీ కర్మలు చేయండి చదివాలంటే మనస్సు నా మీద
అయితే ఎప్పుడు నిలుస్తుంది అయ్యా మన్మన మద్భక్త నీవు నా భక్తుడు అయిపోయినప్పుడు భక్తి ప్రేమ అంటే ఏమిటండి నేను బాగా ఆలోచించాలి ఎక్కడ స్వార్థాన్ని ఏదో ఒకటి కారు ప్రయోజనం చేసి ఉండేటువంటి ఇది ప్రేమ కాదు అది రాగం పరమ దానికోసం అన్ని వదిలేయడానికి సిద్ధం అలా ఎవరినైనా మీరు ప్రేమిస్తే సమస్తము నిన్ను కూడా నీ సుఖ దుఃఖాలను కూడా ఆలోచించకుండా ఎవరికోసం నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమైతే మనసులో దాని పేరు భక్తి మానసిక రియాక్షన్ చూడండి మీరు అన్నే ఉన్నా ముందు ప్రీతి ఉందా మీరు చెప్పినట్టు ఉంటే ఇక్కడ స్వార్థం ఉంది స్వార్థం తన్ను గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రేమే భక్తి దీనికి స్వామి వారు ఒక కథ చెప్పారు ఒకరి నేను పరమ భక్తులు నాడుకు ఒక గర్వం ఉండిందట ఒకనాడు కృష్ణుడు పడుకున్నాడు వాళ్ళు నరకానికి పోతారమ్మా ఇదే చెప్తున్నావు అన్నాడు ఈయన భక్తి ఏమైంది ఇప్పుడు ఆయన గౌరవ నరకాలు పోతారట సరే మరి ఎట్లా తరపులు ఆడుతున్నారు కొద్దిసేపు ఇంకా యాక్షన్ చేశాడు అయ్యా మరి చెప్పండి ఆ గోప్యం అడగరాదయ్యా అన్నాడు నా కృష్ణుడు పరిగెత్తాడు నారదుడు గోప్యం దగ్గరికి పోతాను ఏమయ్యా మా నలనైనా ఎట్టున్నాడు ఎట్టున్నాడు ఏంటో మా అల్లాడు ఏమిటయ్యా చెప్పవయ్యా అనుకలాడుతున్నారు ఒకరి మీద ఒకరు తలనొప్పి వచ్చినా బుద్ధి లేదు తలనొప్పి వస్తే డాక్టర్ చేస్తే వైద్యం చేస్తే చెప్పనడుతావా నీకు నువ్వు ఒక రిలీవ్ అయ్యాను అన్నారు అది కాదమ్మా అనుకు లేదు పని చేయవట మరి ఏమైనా సిద్ధమే ఈ దుమ్మ నొప్పి పోతే చాలు ఇది భక్తి అంటే నారది భక్తి కాదు అందులో సూత్రం రాశాడు యథావ్రజ గోపికారా నారే నిలుస్తుంది ఎప్పుడు భగవంతుడైన పరమభక్తి ఉంటుందో అప్పుడు నీ మనస్సు లాగినా పోతే సేవగా భగవంతుడు భక్తి గురుద్వారం మీద పెట్టుకొని ఇక్కడ మనస్సు పెట్టి రాగి చెప్పులు సరేనయ్యా అలా మనస్సును ఆలోచించాలంటే నా భక్తులు కావాలి నా పరమ భక్తులే మనసు చేస్తే ఏమవుతుంది అప్పుడు మధ్యాది వెయ్యి రూపాయలు ఇస్తాను దుఃఖం మీరు తీసుకోండి అంటే తీసుకుంటారా ఎవరన్నా వెయ్యి రూపాయలు గంటకి ఇస్తాను నా దుఃఖాలన్నీ లోకల్ దుఃఖాలు తీసుకోమంటే ఎవరికి వద్దు కాబట్టి దుఃఖం లేకుండా ఉండాలి సుఖం కావాలి ఇదే ప్రజవాడు కోరుకునేది ఇది దీనివల్ల కైవల్యం అనేది అదట ఎటువంటి దుఃఖం ఆత్యంతిక దుఃఖం వృత్తి మామూలుగా తనలో కొంచెం డాక్టర్ వైద్యం చేస్తూ పోతుంది మళ్ళీ ఇంకో రోగం వస్తుంది అలా కాదు దుఃఖమే లేకుండా పోవడం ఎట్లయ్యా తెలుసుకునేది పోయింది ఈ శరీరం పూర్వజన్మ పెట్టి వచ్చింది ఈ ప్రారంభం అనుభవించాలి కాబట్టి ఎంత దుఃఖం వచ్చి నేను ఎత్తిరి పడినా మనస్సు భగవంతుని పాదాల నుంచి అటు చెలించదట అయ్యో వచ్చింది అనుకోడట ఇదేంటి మోక్షం అంటే ఏదో కాదు వాడాడడం లేదు ఆకాశంలో మానసిక ఈ స్థితి ఇంకో రెండో స్థితి ఏమిటి ఆత్యంత పరమానందం అదేమిటి లక్షణం యం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నా అధికంతత నామేవ యేషసి నన్నే పొందుతావు అని కోరుకున్నాడా సత్యం నేను సత్య ప్రమాణం చేసి చెప్తున్నా అంటున్నాడు భగవంతుడు నేను చెప్పేది సత్యం అని ప్రమాణం చేస్తున్నాడయ్యా అంతేనా ప్రతిజానే ప్రతిజ్ఞ చేస్తున్నా సత్యం అని చెప్తున్నా ఇది ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా ఎందుకు ఎంత నిద్రేస్తున్నా ప్రియోసమే నా విష్ణుడు కాబట్టి భగవద్గీత సారాంశం ఇది దీన్ని బాగా మననం చేసి అనుష్ఠానాలు జీవులు ఉన్నాయి వాటిని వీటిని వీటన్నిటినీ అది ఎట్లుండాలి ఇటు సూర్యుడు ఉంటే చుట్టూ తిరుగుతున్నారు స్పీడ్తో ఈ తిరగడంలో ఈ స్పీడ్లో కొంచెం భూమి అట్టపోయినా పోయిందా మనం కొంచెం ఇటు వచ్చినా సూర్యుడి దగ్గరికి పోయిందా మనం ఇలా పోకుండా ఎక్కడక్కడ నడుస్తున్నా అంటే ఎవడండి నీ ఒంటిని నీ ఇష్ట ప్రకారం నడపలేకపోయినావు నీ ఇంటిని నడపలేకపోయినావు ఇంత విశ్వాన్ని తన హద్దుల్లో పెట్టి సుఖంగా పొద్దున్నే సూర్యోదయం సూర్యకాల వర్షాలు వానలు రాత్రి పగుళ్ళు ఇలా నడుస్తూ ఉంది ఆయన దైవం నీ అహంకారాన్ని అల్పజ్ఞత్వాన్ని వదిలిపెట్టి అదో మనస్సును ఆయన వదిలిపెట్టు ఆయన ఇన్స్ట్రుమెంట్ నేను భావన చేయి
అని చెప్పినట్టు ప్రతి పని లోక కళ్యాణానికి నీ కళ్యాణాన్ని చేయి. కర్తృత్వాన్ని వదిలిపెట్టు, అహంకారాన్ని వదిలిపెట్టు. ఈ కర్మ నిన్ను భగవంతుడి దగ్గర తీసుకెళ్తుంది. అందరూ శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతకు. ఇంతమంది ఉన్నారు, శబ్దం సరిగా రాలా. నేను ఒక్కడు చెప్పిన శబ్దం కూడా రాలా. సమస్త ఋషి మండలికి, సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి, సద్గురు విద్యాప్రత ధర్మానికి, సత్ సంతనకు, భక్తులందరికీ కరుణానిధే గోవిందా.